Hi friends, how are you? Welcome to Indian Defense Updates. ముందుగా మన భారతదేశ భూభాగాన్ని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రతిక్షణం రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. ఫస్ట్ న్యూస్. ప్రస్తుతం శరవేగంగా మారుతున్న వార్ టెక్నాలజీ పరిస్థితుల్లో ఫైటర్ జెట్స్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ నుంచి తప్పించుకోవటం చాలా కష్టతరమైన విషయంగా మారింది. కాగా ఫైటర్ జెట్స్ ఒక టెక్నిక్ ఉపయోగించడం ద్వారా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఆ టెక్నిక్నే డికాయ్ టెక్నిక్ అంటారు. ఆ డికాయ్ ట్రిక్నే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సుకోయ్ 30 ఫైటర్ జెట్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. కాగా ఇజ్రాయెల్ దేశం తయారు చేసిన ఎక్స్ గార్డ్ డికాయ్ను సుకోయ్ 30 ఫైటర్ జెట్స్లో ఇంటిగ్రేట్ చేయనున్నారు. ఈ సుకోయ్ 30 ఫైటర్ జెట్స్ ఎక్స్ గార్డ్ డికాయ్ను తమ యొక్క వింగ్స్ కింద అమర్చుకొని శత్రు దేశాల యొక్క ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఫైటర్ జెట్ దగ్గరకు సమీపించినప్పుడు ఈ డికాయిన్ను రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఆ డికాయిన్ను ఫైటర్ జెట్గా భావించి శత్రు దేశాలు ప్రయోగించిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఆర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఫైటర్ జెట్కు బదులుగా డికాయిన్ను హిట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఫైటర్ జెట్స్ డికాయిన్ను రిలీజ్ చేయటం ద్వారా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ను డిసీవ్ చేయటం జరుగుతుంది, అనగా మోసం చేయటం జరుగుతుంది. దీంతో ఫైటర్ జెట్ సురక్షితంగా దాడి నుంచి తప్పించుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ ఎక్స్ గార్డ్ డికాయిన్ను ఒక రోప్ లాంటి స్ట్రింగ్ ద్వారా రిలీజ్ చేసి మరలా వాటిని రిటర్న్ తీసుకొని రీయూజ్ చేసే సౌలభ్యం ఉండుటి చేత మిగతా డికాయ్స్తో పోల్చితే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. నెక్స్ట్ న్యూస్. ఫిలిప్పీన్ దేశం భౌగోళికంగా ఇండో పసిఫిక్ ఓషన్లో ఉండుట చేత గత కొన్ని సంవత్సరములుగా ఆ దేశం చైనా నుంచి అనేక ఆక్రమణలను ఎదుర్కొనవలసి వస్తుంది. దీనికి గల ప్రధాన కారణం చైనా పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని సౌత్ చైనా సీగా చెప్పుకుంటూ ఫిలిప్పీన్స్కు చెందిన కొన్ని దీవులను ఆక్రమించి సైనిక స్థావరములను మరియు నావల్ బేసెస్ను ఏర్పాటు చేసుకుంటుంది. కాగా గత కొన్ని సంవత్సరములుగా రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుండటంతో చైనా నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి 2 బ్యాటరీస్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ యాంటీషిప్ మిసైల్స్ను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. అయితే ఫిలిప్పీన్స్ మరింతగా తన నేవీ బలాన్ని పెంచుకోవటానికి 2 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ను కొనుగోలు చేయటానికి టెండర్స్ను పిలవగా భారత్, సౌత్ కొరియా మరియు టర్కీ ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత్, ఫ్రాన్స్ దేశం సహకారంతో 6 కల్వరి క్లాస్ సబ్మెరైన్స్ను మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారు చేసి కొన్ని ఇండియన్ నేవీకి అప్పగించగా మరికొన్ని వివిధ దశల్లో పూర్తవుతున్నవి. కాగా ఈ కల్వరి క్లాస్ సబ్మెరైన్స్ నిర్మాణం కోసం మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ హై ప్రొఫైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించింది. అయితే ఇప్పుడు ఆ ఇన్బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సబ్మెరైన్స్ తయారీ యొక్క అనుభవాన్ని వృధా కాకుండా భారత్ 2 కల్వరి క్లాస్ సబ్మెరైన్స్ను నిర్మించి ఫిలిప్పీన్స్కు అమ్మటం ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరియు వర్క్ ఫోర్స్ను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్. భారత్ అత్యాధునిక రఫాల్ ఫైటర్ జెట్స్ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసి వాటికి మీటియర్ మిసైల్స్ మరియు హ్యామర్ మిసైల్స్తో ఇంటిగ్రేట్ చేసి పాకిస్తాన్ మరియు చైనా బార్డర్ వద్ద మోహరించింది. అయితే ఈ రఫాల్ ఫైటర్ జెట్స్కు సరితూగల ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో లేకపోవడంతో పాకిస్తాన్ ఆందోళన చెందుతూ హడావుడిగా చైనా వద్దకు చేరి మొరపెట్టుకోగా అయితే చైనా అమెరికా F-16ను కాపీ కొట్టి కొంత అడ్వాన్స్ టెక్నాలజీని జోడించి తయారు చేసిన J-10C ఫైటర్ జెట్స్ను పాకిస్తాన్కి ఆఫర్ చేసింది. కాగా పేకల్లోతు చైనా అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్
ముందు వెనక ఆలోచించకుండా మరింత అప్పు చైనా వద్దే తీసుకొని 36 జేటెన్సీ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. అయితే దీనిలో భాగంగా మొదటి ఫేజ్లో 6 ఫైటర్ జెట్స్ను పాకిస్తాన్ పొందగా, ఇప్పుడు తాజాగా రెండవ ఫేజ్లో 8 జేటెన్సీ ఫైటర్ జెట్స్ను రిసీవ్ చేసుకుంది. ఇదిలా ఉంటే మొత్తం 36 జేటెన్సీ ఫైటర్ జెట్స్ను భారత్ బోర్డర్ వద్ద మోహరించడానికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్. భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన LCH లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ను 3వ తారీఖున ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇండక్ట్ చేయనున్నారు. కాగా 2021వ సంవత్సరంలో HAL తయారు చేసిన రుద్ర ఆర్మ్డ్ లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ నుంచి ATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అయిన ధ్రువాస్త్రను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అయితే 2022వ సంవత్సరంలో 7 కిలోమీటర్ల పరిధి కలిగిన ధ్రువాస్త్ర ATGMను లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ నుంచి ప్రయోగించి పరీక్షించనున్నారు. ఈ పరీక్ష విజయవంతమైనచో బలమైన రక్షణ కవచంతో నిర్మించిన యుద్ధ ట్యాంక్స్ను నాశనం చేయగల సామర్థ్యం ఈ LCH లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్స్కు రానున్నది. నెక్స్ట్ న్యూస్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక అయిన INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సీ ట్రయల్స్ను పూర్తి చేసుకొని అత్యాధునిక వెపన్స్ను దానికి ఇంటిగ్రేట్ చేయబడుతున్నాయి. కాగా INS విక్రాంత్ యొక్క డెవలప్మెంట్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క చైర్మన్ చెబుతున్న దాని ప్రకారం INS విక్రాంత్కి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అయిన బరాక్ 8 మిసైల్స్ను ఇంటిగ్రేట్ చేయటం మరియు ఇజ్రాయెల్ దేశం తయారు చేసిన అత్యాధునిక MF స్టార్ రాడార్ను వచ్చే 45 రోజుల్లోగా అమర్చడం పూర్తవుతుందని తెలియజేశారు. అదేవిధంగా వచ్చే నవంబర్ నెలాఖరుకల్లా INS విక్రాంత్ మీద ఫైటర్ జెట్ యొక్క టేకాఫ్ అండ్ ల్యాండింగ్తో కూడిన ఏవియేషన్ ట్రయల్స్ పూర్తవుతాయని ఇండియన్ నేవీ తెలియజేసింది. కాగా వచ్చే సంవత్సరం జూన్ 2023కల్లా INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పూర్తి సామర్థ్యంతో పనిచేయటం ప్రారంభిస్తుందని ఇండియన్ నేవీ ప్రకటించింది. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.